మెదక్ జిల్లా రామాయంపేటలో రాజర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని స్థానిక సగర సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చిత్తారమ్మ దేవాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజర్షి భగీరథ జయంతిని పురస్కరించుకుని చిత్తారమ్మ దేవాలయం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, ఎక్స్ఎస్సీఐ జేసుదా, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరిలు మాట్లాడుతూ రాజర్షి భగీరథుడు గంగను భువికి తెచ్చిన అపర భగీరథుడని, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. గంగను దివి నుండి భూమికి తీసుకువచ్చిన భగీరథుడి కృషికి పట్టుదలకు మారుపేరు భగీరథుడని, తెలంగాణ ప్రభుత్వం సగరుల అభివృద్ధికి కృషి చేస్తుందని, సగరులంతా ఐక్యంగా ఉండి అభివృద్ధి బాటలో సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, ఎక్స్ఎస్సీఐ జయసుధా, సగర సంఘం నాయకులు మరుకుస్ దత్తుసాగర్, మురుగు నగేష్, దోమకొండ యాదగిరి, దోమకొండ రాములు, దేశాయిపేట నాగభూషణం, రామారపు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. భగీరథ జయంతి సందర్భంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జయంతి ఉత్సవాలు జరుపుతున్నది. ఇందులో భాగంగానే రవీంద్ర భారతిలో కూడా పెద్ద ఎత్తున భగీరథుని సంబరాలు జరుపుతున్నది. సో దీన్ని విజయవంతం చేయాలని, ప్రతి సగరులు దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రోత్సాహకంగా తీసుకొని సగరులందరూ ఐక్యంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి రామాయణపేట వాసులందరికీ సగర జయంతి శుభాకాంక్షలు. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భగీరథ జన్మదిన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషం. రామాయంపేట పట్టణంలో సాగర సంఘం చాలా ఏళ్ళ నుంచి చాలామంది యువకులు ఉన్నారు, అందరికి కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు. భగీరథ మహర్షి 125వ జయంతి సందర్భంగా ఈరోజు రామాయంపేట శ్రీ చిత్తారమ్మ సగర సంఘం సభ్యుల ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున జయంతి నిర్వహించడం జరుగుతుంది. కావున అలాగే మెదక్ జిల్లా సగర బంధువులందరికీ కూడా మనవి, అందరు కూడా అంగరంగ వైభవంగా మన భగీరథ జయంతిని జరుపుకొని మెదక్లో చాలా పెద్ద ఎత్తున మన రాష్ట్ర ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉన్నది. కావున అందరూ సకాలంలో మెదక్కు రావాలని మా యొక్క మనవి.